అంటే నేను అడిగింది అది కాదు మీ పార్టీలో పంచాయతీలు అంటే మీ మీలాంటి వాళ్ళని వాళ్ళు మీరు అన్నారు స్పేస్ గురించి అడిగారు కాబట్టి అవును అంటే వాళ్ళ ఆలోచన అట్లుండదని ఆలోచనతోటే వాళ్ళు కొత్త తరాన్ని పిలుస్తారు కాదని అనలేము చాలా మంది ఇప్పుడు ఉస్మానియా నుంచి చాలా మంది నాయకులు ఉత్సాహంగా కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు ఇంకో పార్టీలు ఉన్నారు అవి వేరే విషయాలు అంటే దృఢంగా మీరు అనుకుని ఉండాలనుకున్న వాళ్ళు ఉంటారు పోరాటం చేస్తూరు అక్కడ కూడా ఎవరు పెత్తనం ఉంది ఎవరి ఇవి ఉన్నాయి రెండో అంశం బట్ ఈ కయ్యాలని అంటే ఇంటి పార్టీలో ఉన్న ఈ ఇంటి జౌడాలు కాంగ్రెస్ పార్టీలో కొంత అవునన్నా కాదన్నా కొంత డెమోక్రటిక్ స్పేస్ ఎక్కువ ఉంటుంది ఇంటర్నల్ డెమోక్రసీ సెంటర్ కదా అది కాస్త ఎక్కువ ఉంటుంది అంటే ఇంకా ఒక నచ్చలే అనుకో డైరెక్ట్ అనేస్తారు అది అన్నట్టు దానివల్ల నష్టమా లాభమా అనకుండా మిగతా పార్టీలు కొంత అట్లు ఉండదు ఇప్పుడు నేను అంటే గ్రూప్ తగాదాలు కయ్యాలు కోట్లా అంటే అన్ని పార్టీలు ఉన్నాయి ఇప్పుడు బీజేపీలో లేదా టీఆర్ఎస్ లో చెప్తున్నా టీఆర్ఎస్ లో లేదా బీజేపీలో లేదా అన్ని పార్టీలు ఉన్నాయి అవును అంటే మీ నిన్న సిపిఎం పార్టీలో కూడా రాఘుల్ గారు రాజీనామా చేస్తా అని చెప్పేసి అండి ఏదో పంచాయతీ ఉంటది కదా కాబట్టి అన్ని పార్టీలు ఉంటాయి కాకపోతే మా కాడికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి మా నాయకులు కూడా కొంత అట్లనే చేస్తారు సేమ్ టైంలో మీడియా కూడా కొంచెం ఎందుకో ఎక్కువ స్పేస్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది సరే అన్న అంటే మీ పార్టీ విషయాలు పక్కన పడితే ఒక విద్యార్థి నాయకుడిగా ఓయో జేఏసీ నాయకుడుగా ఇవాళ టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ అంశం దీన్ని మీరు ఎట్లా చూస్తారు టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ అంశం అనేది అయితే చాలా నిజంగా చాలా దుర్మార్గమైన అంశం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన ప్రధాన ట్యాగ్లైన్లనే నీళ్లు నిధులు నియామకాలనే ఒక తోటి సరే మాలాంటి వాళ్ళం కొంత దళిత భోజన స్ఫూర్తితోటి ఉన్న వాళ్ళం ఆత్మగౌరవం కూడా వస్తుంది తెలంగాణ అని చెప్పేసి దాంతో మేము బట్ బయట జరిగిన చర్చలో మాత్రం నీళ్లు నిధులు నియామకాల ప్రధాన ఎజెండాగా ఉంది ఈ నియామకాలకు వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంటే కేసీఆర్ ఆనాడు కాలంలో తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి అనేక బహిరంగ సభలలో ఇంటికో ఉద్యోగం వస్తుంది ఒక్క ఒక్క సంతకంతో కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చాలా బహిరంగ సభల్లో మాట్లాడాడు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిజంగా మీరు ఒక్కసారి గణాంకాలు తీసి చూసినా కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొన్న వేసిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ మాత్రమే మొదటి నోటిఫికేషన్ అంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వస్తే రెండు వేల ఇరవై రెండులో వేసిన నోటిఫికేషన్ అంటే దాదాపు తొమ్మిది ఏళ్ళ తర్వాత వేసిన నోటిఫికేషన్ మాత్రమే మొదటి ఆయన ముందు చెప్పి ఉండవచ్చు తర్వాత కూడా ఇంటికో ఉద్యోగం ఏమంటే అట్లా మాట మార్చి అంటే తెలంగాణ విద్యార్థులు కావచ్చు తెలంగాణ యువత కావచ్చు ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడంలో ఒక అటు వాళ్ళను చోదక శక్తిగా మార్చింది అయితే నిజంగా మా ఉద్యోగాలన్నీ కూడా ఆంధ్రోళ్లు దోసుకోపోతున్నారు కాబట్టి తెలంగాణ వస్తే ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు వస్తాయనే ఒక ఆశ ఒక ఖచ్చితంగా అట్లాంటి ఒక ఆశైతే ఉండే బలంగా బలమైన ఆకాంక్ష కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అట్లాంటివి జరగలే కేవలము పోలీసు ఉద్యోగాలు మాత్రం నింపిడు మా దురగారు పోలీస్ ఉద్యోగాలను కూడా ఎందుకు నింపిడు అంటే అది కూడా అంటే తను అనుకున్నది ఈ అంటే తను అనుకున్న విధంగా తెలంగాణ రాష్ట్రంలో నడవాలంటే తన మాట చెల్లుబాటు కావాలంటే ముందుగా ప్రజల్ని కంట్రోల్ చేయాల్సింది లేదా ఉద్యమకారులను కంట్రోల్ చేయాల్సింది లేదా హక్కుల సంఘాలను కంట్రోల్ చేయాల్సింది పోలీసులే కాబట్టి ఆ పోలీసులో ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎస్ఐ ఉద్యోగాలు నింపే ప్రయత్నం చేసింది తప్ప ఈ రాష్ట్ర పరిపాలనకు లేదా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉపయోగపడే గ్రూప్ వన్ ఉద్యోగాలు కానీ గ్రూప్ టూ ఉద్యోగాలు కానీ గ్రూప్ వన్ అయితే నోటిఫికేషన్ లేదు ఆ వచ్చిన ఒక రెండు వేల పదహారులో గ్రూప్ వన్ ఒక ఎగ్జామ్ జరిగితే మెయిన్స్ ఎగ్జామ్ జరిగితే అది పాత రెండు ఇప్పుడు తెలంగాణ రాకముందు ఉమ్మడి ఏపీలో వచ్చిన నోటిఫికేషన్ అది కోర్టు కేసుల నుండి సుప్రీంకోర్టు డైరెక్షన్ తోటి జరిగిందే తప్ప అది తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నోటిఫికేషన్ కాదు ఇప్పుడు గ్రూప్ టూ మాత్రం కొన్ని ఉద్యోగాలు నింపడం జరిగింది డిఎస్సీలు లేవు ఏదో ఒకటి రెండు నోటిఫికేషన్ తప్ప అంటే ఇప్పుడు సొంతంగా టిఆర్ఎస్ పార్టీ అధికారం నుండి ఆ ప్రభుత్వమే తెలంగాణ ప్రభుత్వం నియమించిన సిఆర్ బిశ్వాల్ అనే ఒక కమిటీ ఉంది ఆ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది లక్షా తొంభై ఒకటి వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి కానీ ఇలా వచ్చిన నోటిఫికేషన్లు ఒకసారి చూడండి మీరు గణాంకాలు తెలుస్తుంది అంటే లక్ష తొంభై ఒకటి వేల ఉద్యోగాలు నింపే ప్రయత్నం కనీసం తొమ్మిది ఎనిమిదేళ్ళు తొమ్మిది ఏళ్ళ తర్వాత కూడా ఆ ప్రయత్నం చేయలేదు అంటే ఇప్పుడు పరీక్షలు లీక్ అయితే ఇలా టీఎస్పీఎస్సీ లీక్ అనేది నేను ఉంటుంది అంటే ఎనిమిదేళ్ళ తొమ్మిది ఏళ్ళ తర్వాత కూడా వచ్చిన ఆ ఒకటి రెండు అది కూడా ఎలక్షన్ల ముందర ఇచ్చిన నోటిఫికేషన్లు అది ఎలక్షన్ల స్టంట్గానో లేదా విద్యార్థులు నిరుద్యోగులందరినీ కూడా ఎంగేజ్ చేయొచ్చు మన పని మనం కానిచ్చుకోవచ్చు అనే ఒక ఇంకో కుట్రకోణం కూడా అంటే ఇన్నేండ్లు డ్రాగ్ చేయడానికి ప్రధాన కారణం ఇన్నేండ్లు అంటే డిలే చేయడానికి కూడా ప్రధాన కారణం అట్లనే కనిపిస్తుంది ఆ వచ్చిన ఒక్క నోటిఫికేషన్ కూడా ఇలా లక్షలాది మంది నిరుద్యోగులు మీరు టీఎస్పిఎస్సి వెబ్సైట్లనే అఫీషియల్గా దాదాపు ముప్పై లక్షల మందికి పైగా విద్యార్థులు వన్ టైం పాస్వర్డ్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ముప్పై లక్షల మందికి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోవచ్చు కాక కానీ ముప్పై లక్షల మంది ఆ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతా ఉన్నారు రేషన్ బియ్యం పట్టుకొచ్చుకొని వాళ్ళ అవ్వల దగ్గర అయ్యల దగ్గర వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఏదన్నా ఉంటే సొమ్ములు కొంత బంగారం అంత ఉంటే ఆ ఒక తులము అంత తులము ఉంటే వాటిని కుదో పెట్టుకొని తీసుకొని లేదా భూమి ఉంటే ఏదైనా ఉంటే గిరువు పెట్టుకొని అంటే ఇట్లా అనేక రకాలుగా అపో సపో చేసి హైదరాబాద్ లాంటి పట్టణాలు కావచ్చు జిల్లా కేంద్రాల లాంటి పట్టణాలకు కూడా వచ్చి కోచింగ్ పేరు మీరు ఆర్టీసీ క్లాస్ రోడ్ వెళ్ళండి మొత్తం కోచింగ్ సెంటర్లన్నీ కూడా కిక్కిసి పొయినయ్యాలి ఎందుకు అంటే కనీసం వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది కదా వాళ్ళు డిగ్రీలు కంప్లీట్ చేస్తారు ర్యాలీ కంప్లీట్ చేసుకొని ఇలా పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా గ్రూప్ ఫోర్ ఉద్యోగానికి అప్లై చేసుకుంటున్నారండి అంటే అంత అంటే జాతీయ సగటు రేటు కంటే కూడా నిరుద్యోగం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నది కాబట్టి ఇలా ముప్పై లక్షల మంది విద్యార్థులు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు దాదాపు ఐదు నుంచి పది లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి అంటే దాదాపు ముప్పై నుంచి నలభై లక్షల మంది నిరుద్యోగ యువత ఇలా అనేక ఆశలతోటి ప్రిపేర్ అవుతూ ఉంటే ఇవాళ టిఎస్పిఎస్సి దేశం మొత్తంలోనే ఒక గొప్ప సంస్కరణ తెచ్చిందని చెప్పేసి చెప్తున్న టీఎస్పిఎస్సి దేశం మొత్తానికి ఒక రోల్ మోడల్గా ఉంటుందని చెప్పేసి టిఎస్పిఎస్సి ఇవాళ నిజంగా టిఎస్పిఎస్సి ఉద్యోగులే ఇంత కీలకంగా దాంట్లో పనిచేస్తున్న వాళ్ళే అంటే ఇవాళ టిఎస్పిఎస్సి ప్రశ్న పత్రాలను అంగట్లో సరుకులు ఎక్క కూరగాయలు అమ్ముకున్నట్టు అమ్మీన్ బాజాప్తి అమ్మీన్ అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది కదా అంటే నేనేమంటున్నా అంటే కేవలం ఉద్యోగులు మాత్రమే కాదు ఆ ఉద్యోగులు నడిపించిన పాత్ర పాత్రదారులు సూత్రధారులు ఎవరు ఇప్పటికీ కూడా కేటీఆర్ మొదటి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఒకటే మాట ఇద్దరు వ్యక్తులు చేసిన దాన్ని మొత్తం వ్యవస్థ ఆపాదిస్తారని కనబడడానికి ఇద్దరు వ్యక్తులే ఉన్నారు కానీ దాని వెనుక తెర వెనుక సూత్రధారులు ఉన్నారు ఇంతవరకు ఇంత ఇష్యూ జరిగినా కూడా టీఎస్పిఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని కావచ్చు లేదా టిఎస్పీఎస్సి కమిషన్ సభ్యులను కావచ్చు టీఎస్పీఎస్సీ సెక్రటరీని ఇంతవరకు వాళ్ళని తొలగించలేదు పైగా వాళ్ళ నేతృత్వంలో ఇంకా మేము రీషెడ్యూల్ చేస్తామని చెప్పేసి మళ్ళీ పరీక్షలకు ప్రయత్నం చేస్తాం అంటే ఎంత దుర్మార్గండి అసలు నేనేమంటుందంటే ఆ అంశం మీద మాట్లాడడానికి కేటీఆర్కున్న అర్హత ఏంది అని అడుగుతున్నా నేను మాట్లాడకూడదు ఆయన ఎట్లా మాట్లాడతారండి అది విద్యాశాఖ పరిధిలకు సంబంధించిన అంశము ముందుగా మాట్లాడాల్సింది విద్యాశాఖ విద్యాశాఖ మంత్రి రెడ్డి కదా దాని గురించి అవును మాట్లాడాల్సింది రెడ్డి మాట్లాడకుండా కేటీఆర్ ఎట్లా మాట్లాడతారు సరే మాట్లాడిండు ఐటీ శాఖ మంత్రిగా తనకు కూడా బాధ్యత ఉందని చెప్పేసి మాట్లాడి అనుకుందాం నువ్వు ఎట్లా నిర్ధారిస్తావు ఏ ఎంక్వైరీ జరగకుండా అవును ఎట్లాంటి దాని మీద కమిటీ లేకుండా నువ్వు కేవలం ఇద్దరు వ్యక్తులు చేసిన అని చెప్పేసి ఆ ఇద్దరు వ్యక్తులు చుట్టే దింపడానికి ఎందుకు ప్రయత్నం చేసిన అంటే ఎవరిని కాపాడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నావు జనార్దన్ టిఎస్పీఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నావా సెక్రటరీగా ఉన్న అంతరామచంద్రు కాపాడే ప్రయత్నం చేస్తున్నావా కమిషన్ సభ్యులను కాపాడే ప్రయత్నం చేస్తున్నావా లేదా నీ ఐటీ శాఖ మంత్రిత్వం కింద పనిచేసే అంటే ఈ అనే ఒక సంస్థ ఉంటుంది తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ అనే ఒక సంస్థ ఉంటుంది ఆ సంస్థనే నీకు టెక్ టెక్నికల్ పరంగా రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు టిఎస్పీఎస్ కానీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది టెక్నాలజీకి సంబంధించిన విషయంలో దాని చైర్మన్ పాటి మీద జగన్మోహన్ రావు అని చెప్పేసే ఒక 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 వ్యక్తి ఉన్నాడు అంటే దీని వెనుక టిఎస్టిఎస్ చైర్మన్ జగన్మోహన్ రావు కూడా ఉన్నారు కేటీఆర్పిఏ తిరుపతి కూడా ఉన్నాడు అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది అంటే సూత్రధారులు పెద్దవాళ్ళు ఉన్నారు పాత్రధారులుగా ఉద్యోగస్తులు ఉన్నారు అంటే నేను ఏమంటారు నీ టీఎస్పిఎస్సిలో అంటే ఇంత దేశంలోనే గొప్ప టీఎస్పిఎస్సి అని చెప్తున్న టీఎస్పిఎస్సిలా నీ సొంత ఉద్యోగులే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి తీసుకోకుండా పరీక్షలకు హాజరైందంటే దాంట్లో పర్మనెంట్ ఉద్యోగులు అట్లనే హాజరయ్యారు కాంట్రాక్టులు ఉన్న వాళ్ళు అట్లనే హాజరయ్యారు అట్లాగే ఎవరైతే అవుట్ సోర్సింగ్ లో ఉన్న వాళ్ళు కూడా హాజరయ్యారు అంటే నువ్వు ఏం చేస్తున్నావు చైర్మన్ ఖచ్చితంగా ఉందని చెప్పేసి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని చెప్పేసి మేము బలంగా ఇలా తెలంగాణ సమాజం అంతా విశ్వసిస్తుంది నేను కాదు వ్యక్తిగా తెలంగాణ సమాజం అనుకుంటారు తెలంగాణ నిరుద్యోగులు విద్యార్థులంతా కూడా అదే అనుకుంటారు